పార్టీ నాయకులపై ఉన్న అక్రమ కేసులను మోడీ అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ సత్యేంద్ర జైన్ ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్ ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ గారిని నిన్న ఈడీ అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా తరఫున అంబేద్కర్ విగ్రహం దగ్గర కండ్ల గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ అంటే వాళ్లకు ముచ్చెంటలు పడతా ఉన్నాయి. ఈరోజు భాజపా పార్టీకి ఏకైక ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. అది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఈరోజు దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా కూడా నరేంద్ర మోడీ కేవలం ఫోకస్ చేసి వాళ్ళనే టార్గెటెడ్గా చేస్తున్న ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. గతంలో నుండి చూస్తా ఉన్నాం, సత్యేందర్ జైన్ గారిని ఒక సత్యేందర్ జైన్ మంత్రి గారిని ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేసి గత సంవత్సరం నుండి వెళ్లి జైల్లో ఉంచారు. అదే విధంగా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మనీష్ సిసోడియా గారిని జైల్లో ఉంచారు. ఈ రోజు పార్లమెంట్ లో 545 మంది ఎంపీలలో అత్యధికంగా మాట్లాడి దేశ ప్రజల మన్ననలు పొంది నరేంద్ర మోడీ యొక్క అవినీతి అక్రమాలను, మోడీ అదానీలతో నరేంద్ర మోడీకి ఉన్న స్నేహాన్ని ఎప్పటికప్పుడు బట్టబయలు చేసేటువంటి సింహం లాంటి ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ గారిని నిన్న లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందని చెప్పేసి నిన్న పొద్దంతా కూడా వాళ్ళ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు తనిఖీలు చేసి ఏం దొరకకపోయినా కూడా అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసుకొని వాళ్ళని అరెస్టు చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మీకు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే భయమవుతుందని ఈ అరెస్టులతోని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా భయపడరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో 2024లో మీ అందరినీ కూడా తట్టా బుట్టా చదురుకొని మళ్ళీ గుజరాత్ కు పంపించేంత వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. మా చీపురు కట్టతోని మీ అవినీతి అక్రమమైన చెత్తను పూర్తి పారేస్తామని ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.